గణరాజ్య ఎన్నికల్లో ఇండియన్స్ ఎటువైపు? అమెరికాతో పాటు ఇండియా వ్యాప్తంగా ఇప్పుడిదే బిగ్ టాపిక్. ట్రెడిషనల్ గా భారతీయ మూలాలున్న అమెరికన్ ఓటర్స్ డెమోక్రట్స్ వైపే ఉంటారు. అయితే ఈసారి ఆ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తుందన్న ప్రచారం జరుగుతుంది. మద్రాసి మూలాలున్న కమలా హారిస్ అధ్యక్ష బరిలో ఉన్న ఇండో అమెరికన్స్ మాత్రం ఈసారి రిపబ్లికన్ పార్టీ వైపే ఉన్నారని పలు నివేదికలతో పాటు అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతుండడం ఆసక్తిని రేపుతుంది. ఇంతకీ భారతీయ అమెరికన్ ఓటర్స్ను కమల ఎందుకు కోల్పోతున్నారు? సంస్కృతి సన్మార్గం దేశానికి ఆదర్శం. ఇది యుఎస్ డలాస్లో డొనాల్డ్ ట్రంప్కు మద్దతుగా కనిపిస్తున్న పోస్టర్లు. రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా అక్కడి ఇండియన్స్ ఈ పోస్టర్స్ పెట్టారు. ఇలాంటి పోస్టర్స్ అమెరికాలోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. నిజానికి గతంలో ట్రంప్ రూలింగ్లో ఉన్నప్పుడు ఇండియన్స్ ఎన్నో పాట్లు పడ్డారు. అందుకే 2020 ఎన్నికల్లో ఇండియన్ సంతతి ఓట్లు ఎక్కువగా డెమోక్రటిక్ పార్టీకి పడ్డాయి. అయితే 2024 వచ్చేసరికి సీన్ మారిందంటున్నారు విశ్లేషకులు. భారతీయ మూలాలున్న కమలాను కాదని ఎక్కువ మంది ఇండో అమెరికన్ ఓటర్స్ ట్రంప్ వైపు నిలబడుతున్నారట. దీనికి సంబంధించి కొన్ని లెక్కలు కూడా చెప్తున్నారు. జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 65% ఓట్లు డెమోక్రట్స్ కి పోలయ్యాయి. ఈసారి గతంతో పోలిస్తే దాదాపు 4% ఈ ఓట్లు తగ్గుతాయని సర్వేలో చెప్తున్నాయి. నవంబర్ 5 ఎన్నికల్లో 26 లక్షల మంది ఇండో అమెరికన్ ఓటర్స్ ఉన్నారు. మెక్సికన్ అమెరికన్ల తర్వాత 2వ అతిపెద్ద వలస కూటమి భారతీయ సంతతి ఓటర్లదే. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను శాసించే కీలకమైన స్వింగ్ స్టేట్స్లో భారతీయ అమెరికన్ల ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్ కారోలినా, మిచిగాన్లలో భారతీయ అమెరికన్లు అతిపెద్ద ఆసియన్ అమెరికన్ కమ్యూనిటీ. పెన్సిల్వేనియా, జార్జియా రెండింటిలోనూ 150,000 కంటే ఎక్కువ మంది భారతీయ అమెరికన్స్ ఉన్నారు. ఈ అన్ని ప్రాంతాల్లోనూ కమల వెనుకబడ్డారని నివేదికలు చెప్తున్నాయి. 40 ఏళ్లు పైబడిన భారతీయ అమెరికన్ ఓటర్లు ఎక్కువగా కమల వైపు మొగ్గు చూపుతున్నారని, అయితే 40 ఏళ్లలోపు ఓటర్లలో పురుషుల ఓట్లు ఎక్కువగా ట్రంప్ వైపు పడనున్నాయట. అటు 40 ఏళ్లలోపు మహిళలు మాత్రం కమల వైపే ఉన్నారట. నిజానికి ఇదేం తక్కువ కాదు. అయితే డెమోక్రటిక్ పార్టీకి గతంలో పడిన ఓట్లతో పోలిస్తే ఇది తక్కువేనని చెప్పాలి. కమల వైపు భారతీయ ఓటర్లు ఉండకపోవడానికి ట్రంప్తో మోదీ స్నేహం ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు గాజాలో ఇజ్రాయెల్ సృష్టిస్తున్న మారణ హోమానికి పరోక్ష కారణంగా బైడెన్ ప్రభుత్వం నిలిచిందని, అక్కడి చిన్నారుల చావులకు అమెరికానే కారణమన్న భావన భారతీయ అమెరికన్స్లో ఉందని ప్రముఖ మీడియా సంస్థ ఆల్ జజీరా చెప్తుంది. గాజా ఫ్యాక్టర్ కూడా డెమోక్రటర్స్ను భారతీయ సంతతి ఓటర్లకు దూరంగా చేసిందని ఆ సంస్థ వాదన. మరోవైపు హిందువుల ఓట్లను తనవైపు తెచ్చుకునేందుకు ట్రంప్ ఇటీవలి కాలంలో వరుస పెట్టి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. హిందువులపై దాడులను ఖండిస్తూ ట్వీట్లు కూడా పెడుతున్నారు. అందుకే సంస్కృతి సన్మార్గం కోసం రిపబ్లికన్ పార్టీ లాంటి పోస్టర్లను ఇండో అమెరికన్లు అంటిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే క్రిస్టియన్ సాంప్రదాయ పార్టీగా ముద్రపడ్డ రిపబ్లికన్ పార్టీ హిందువుల కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉందని డెమోక్రటర్స్ మద్దతుదారులు ట్రంప్ రాజకీయ వ్యూహాలను ప్రశ్నిస్తున్నారు.